గుండె ఆగిపోయినప్పుడు ప్రథమ చికిత్స. గుండెపోటు, కరెంట్ షాక్, గాలి ఆడకపోవడం, పొగలో చిక్కుకొని పోవడం, నేలలో మునిగిపోవడం, గొంతుకులో అడ్డం పడడం, పెద్ద గాయం తగలడం, తలకి దెబ్బ, ఇటువంటివి జరిగినప్పుడు అకస్మాత్తుగా గుండె ఆగిపోతుంది. కొందరిలో గుండె, శ్వాస రెండూ కూడా ఒకేసారి ఆగిపోవచ్చు. 4 నుండి 6 నిమిషాల్లో తిరిగి గుండె, శ్వాస కొంతైనా వచ్చేటట్లు కృషి చేయాలి, లేదా ప్రాణమే పోతుంది. వెంటనే కార్డియాక్ మసాజ్, ఛాతి మీద చేయి పెట్టి గట్టిగా నొక్కడం మరియు ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్, నోటికి నోరు పెట్టి గాలి గట్టిగా ఊదడం చేయాలి. గుండె, శ్వాస రెండింటిని తిరిగి వచ్చేటట్లు చేసే ప్రక్రియని కార్డియోపల్మరీ రీసక్సిటేషన్ లేదా సిపిఆర్ అంటారు. ఒక విషయం మాత్రం తెలుసుకోవాలి, కొన్ని సందర్భాలలో శ్వాస తీయడం ఆగిపోయినా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, కానీ గుండె ఆగిపోతే వెంటనే శ్వాస కూడా ఆగిపోతుంది. దానికి కారణం రక్త ప్రసరణ ఆగిపోవడం, మెదడుకి ఆక్సిజన్ అందకపోవడం. అందుకని అకస్మాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు గుండెను తిరిగి ఆడేటట్లు చేయడమే కాకుండా ఊపిరి కూడా తిరిగి పోసుకునేటట్లు కృషి చేయాలి. అకస్మాత్తుగా గుండె, శ్వాస ఆగి ప్రాణం పోయినప్పుడు ఆ వ్యక్తిని వెళ్ళకిలా పడుకోబెట్టాలి. ఛాతికి మధ్య కాస్త దిగువన చేయి మీద చేయి పెట్టి 1-1.5 అంగుళాల లోతుకి గట్టిగా అదమాలి. అలా నిమిషానికి 70 నుండి 80 సార్లు చేయాలి. ప్రతి 5 కార్డియాక్ మసాజ్లకి ఒకసారి నోటికి నోరు పెట్టి గాలి గట్టిగా ఊదాలి. ఒకవేళ ప్రథమ చికిత్స తెలిసిన వ్యక్తి ఒకరే ఉంటే ప్రతి 15 కార్డియాక్ మసాజ్లకి 2 సార్లు నోటికి నోరు పెట్టి గాలి ఊదాలి. పై విధంగా నిమిషానికి కనీసం 70 నుండి 80 సార్లు కార్డియాక్ మసాజెస్, 18 నుంచి 20 సార్లు ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ చేయాలి. చంటి పిల్లల్లో గుండె ఆగిపోతే ఛాతి మధ్యలో 2 వేళ్లు పెట్టి గట్టిగా నొక్కి వదులుతూ ఉండాలి, నోటితో గాలి ఊదాలి. కాస్త పెద్ద పిల్లలైనట్లయితే 1 చేత్తో ఛాతి మధ్య గట్టిగా నొక్కుతూ నోటిలో నోరు పెట్టి గాలి ఊదాలి.